విమెన్స్ మినిస్ట్రీ, స్త్రీ యొక్క పరిచర్య. బైబిల్ గ్రంథ ప్రకారం స్త్రీకున్న పరిచర్యను గురించి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుదాం. పాత నిబంధన గ్రంథంలో స్త్రీలను గురించిన ప్రస్తావన పురుషులకు చేసినంతగా చేసి ఉండలేదు. వాస్తవానికి వంశావళిలో కూడా స్త్రీల పేర్లని ప్రస్తావించి ఉండేవారు కాదు, పురుషుల పేర్లను మాత్రం ప్రస్తావించి ఉండేవారు. అయితే క్రొత్త నిబంధనలో పెంతకొస్తాను పండుగ దినమున 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములో 17వ వాక్యంలో మనం చూస్తాం అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటిదంటే, దేవుని ఆత్మ అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ భాషలలో మాట్లాడినట్లుగా లేఖనం చెబుతుంది. అంతేకాదు అక్కడ చెప్పబడిన మాట మనము గమనించి చదివితే కుమారులు కుమార్తెలు కూడా ప్రవచిస్తారన్న వాగ్దానము ఆ స్థలంలో ఉన్నట్టుగా చూస్తాం మనం. ఒకసారి చదువుదాం 2వ అధ్యాయము 17వ వాక్యము 18వ వాక్యంలో, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదును అన్న మాటను చూస్తున్నాం. ఆ పెంతకొస్తాను పండుగ దినమున ఆత్మతో నింపబడిన పేతురు చెబుతున్న మాట అనేది జ్ఞాపకం ఉంచుకోండి. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలను కందుడు. ఆ దినాల్లో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదని కనుక వారు ప్రవచించెదరు. గమనించారా, కొత్త నిబంధనలో ఇన్ ద న్యూ కవెనెంట్ విమెన్ కెన్ ప్రొఫెసీ, స్త్రీ ప్రవచించవచ్చు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు స్త్రీ ప్రవచనము చెప్పటానికి దేవుని వాక్యము అనుమతిస్తుంది. సంఘంలో బోధించటాన్ని అనుమతించట్లేదు, పురుషుడి మీద అధికారాన్ని చేయటానికి అనుమతించట్లేదు, కానీ ప్రార్థించేయటానికి ప్రవచనం చెప్పటానికి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అనుమతించబడుతుంది. కనుక స్త్రీ యొక్క పరిచర్యని ఈరోజు క్రైస్తవ సంఘంలో చాలా ఎక్స్ట్రీమ్గా తీసుకుని వెళ్ళారు. కొన్ని సంస్థలు ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రీమ్లోకి వెళ్తారు, బోధించే స్త్రీల్లాగా మారుస్తారు. కొన్ని సంస్థలు అసలు స్త్రీ సాక్ష్యం చెప్పడానికి కూడా అనుమతించరు. కానీ బైబిల్ చెప్తుంది సమతుల్యమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి, బ్యాలెన్స్డ్ లైఫ్ అన్నమాట వర్డ్ ఆఫ్ గాడ్లో స్త్రీ పరిచర్య గురించి. సో మనం స్త్రీ పరిచర్య విషయంలో బైబిల్ చెప్పినట్లు నడుచుకున్నప్పుడే ఆశీర్వదించబడతాము. ఉదాహరణకి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయములో 5వ వచనంలో ఏం చెప్తారంటే, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును అని రాసింది. అక్కడ ఏం చెప్పబడుతుంది, స్త్రీ పరిచర్యలో ప్రార్థన ప్రవచన పరిచర్య, ప్రార్థన పరిచర్య ప్రవచన పరిచర్యని అనుమతిస్తుంది స్త్రీ పరిచర్యను గురించి బైబిల్ గ్రంథం. సో అయితే ఆ సమయాలలో స్త్రీ తలపైన ముసుగు వేసుకునటం గురించి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సో మనం స్త్రీ పరిచర్య గురించి మాట్లాడేటప్పుడు సమతుల్యతను పాటించే వారమై ఉండాలి, బ్యాలెన్స్డ్ లైఫ్ కలిగి ఉండాలి. మరొక ఉదాహరణలో పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు, స్త్రీ ఉపదేశించుటకైనను పురుషుడి మీద అధికారము చేయుటకైనను నేను అనుమతించట్లేదు. దట్ ఈస్ ప్రొహిబిటెడ్ టు టీచ్ ఇన్ ద చర్చ్ ఆర్ టు బీ ఎన్ ఎల్డర్ ఆర్ పాస్టర్. ఉమెన్ కెనాట్ బీ ఎ పాస్టర్, ఉమెన్ కెనాట్ బీ ఎన్ ఎల్డర్, ఉమెన్ కెనాట్ టీచ్ ఇన్ ద చర్చ్. 1 తిమోతి 2వ అధ్యాయం 12వ వాక్యంలో రాసింది. ఈరోజు ఆ విషయాన్ని చెప్పట్లేదు. సో ఈరోజు క్రైస్తవ సంఘంలో అంత దేవుని వాక్యానికి లోబడకుండా డిసోబే చేస్తున్న వాళ్ళే ఎక్కువగా కనబడుతున్నాడు క్రైస్తవ ప్రపంచంలో. అలాగే పౌలు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చెప్తారు, నీ ఉపదేశించడానికి అనుమతించట్లేదు అని. ఏ విధమైనటువంటి పరిచర్య ఆ స్థలంలో ఆ వాక్యంలో రాయబడిందో మనం చూస్తాము. స్త్రీగా యవ్వన స్త్రీలకి, నీకన్నా యవ్వన స్త్రీలకి నీవు బోధించవచ్చు. దీని గురించి ప్రేమతో శ్రద్ధగా నీ భర్తని కేర్ తీసుకోవడాన్ని గురించి, ప్రేమించడాన్ని గురించి, కుటుంబ జీవితాన్ని కట్టడం విషయం గురించి, పిల్లల్ని పెంచే విషయాన్ని గురించి, భర్తకి ఏ విధంగా లోబడి సమర్పించుకొని ఉండే విషయాల గురించి యవన స్త్రీలకి నేర్పించాలి. టు టీచ్ యంగర్ సిస్టర్స్ హౌ టు బి సబ్జెక్టెడ్ అండ్ కైండ్ టు హస్బెండ్, లవింగ్ అండ్ కేరింగ్ హస్బెండ్, బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హోమ్ లైఫ్. సో స్త్రీలకి ఈ విషయంలో గొప్ప పరిచర్యని దేవుడు ఇచ్చాడు. ఏ విధంగా భర్తలతో నడుచుకోవాలో, పిల్లల్ని ఎలాగో పెంచాలో, ఇంట్లో ఏ విధమైన వర్కింగ్ కలిగి ఉండాలో, అవి గనక నీవు స్త్రీవై ఉండి యవన స్త్రీలతో సంఘంలో పంచుకోకపోతే నీవు దేవుని వాక్యాన్ని లోబడట్లేదు అని అర్థం. మనం బ్యాలెన్స్డ్ లైఫ్ని కలిగి ఉండాలి. సో ఒకవేళ స్త్రీకున్న పరిచర్యను గమనిస్తే, తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వాక్యం 4వ వాక్యంలో అదంతా చదివితే మనకు అర్థమవుతుంది ఒక గొప్ప పరిచర్యని దేవుడిచ్చాడు. భారతదేశంలో ప్రత్యేకంగా
సగమంది చర్చెస్లో స్త్రీలే ఉంటారు. ఓకే, సో అయితే స్త్రీలని చేరుకోవడానికి స్త్రీలకు మాత్రమే చాలా సులువైన పని. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అ మ్యాన్ టు కౌన్సిల్ అ ఉమెన్ ఆన్ దేర్ పర్సనల్ కన్సర్న్స్, వారి వ్యక్తిగత విషయాలలో కౌన్సిలింగ్ చేయడానికి స్త్రీలకి స్త్రీకే సాధ్యమవుతుంది. కనుక ప్రభు ఆ పరిచర్యనిచ్చాడు వృద్ధ స్త్రీ, లేక స్త్రీలు యవన స్త్రీలకి బోధించాలి ఈ విషయాలు, ఏ విధంగా భర్తలతో నడుచుకోవాలి, లోబడాలి, పిల్లల్ని పెంచాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, అది వాక్యానుసారమైన పరిచర్య. కనుక సిస్టర్స్, స్త్రీలు ఒక గొప్ప పరిచర్య, వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ దేవుడిచ్చాడు మీకు. గమనించండి, సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 1వ వాక్యంలో లేఖనము చెప్తున్న మాటను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన ఇల్లును పెరికివేయును అన్న మాటని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇల్లుని ఎవరు కడతారు? బైబిల్లో ఎందుకు అలా రాసింది? జ్ఞానం కలిగిన పురుషుడు అని రాసిలేదెందుకు? అక్కడ జ్ఞానవంతురాలు, స్త్రీ మాత్రమే ముఖ్యము ఇంటిని కట్టే విషయంలో, ఆ పరిచర్యలో స్త్రీ మాత్రమే ముఖ్యము. గమనించారా? డౌట్ లేదు, పురుషుడు లేక భర్త సంపాదిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, ఉద్యోగం చేస్తాడు, కానీ ఇల్లుని కట్టే విషయంలో పరిచర్యని దేవుడు ఎవరికి ఇచ్చాడు? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని రాసింది. సో టీచింగ్, ఇల్లుని కట్టే విషయంలో స్త్రీకి ఒక గొప్ప పరిచర్యనిచ్చాడు, ఇంటి పరిచర్యనిచ్చాడు. అదే సంఘంలో అయితే విమెన్, స్త్రీ బోధించడానికి నిషేధించాడు, అనుమతించలే, ఉపదేశం చేయడానికి అనుమతించలే, పాస్టర్గా ఉండటానికి, ఎల్డర్గా ఉండటానికి అనుమతించలే. ఇంటిలో జ్ఞానం కలిగిన పరిచర్యను ఇచ్చాడు. సంఘంలో అయితే పురుషుడికి లేక భర్తకి గొప్ప పరిచర్యనిచ్చాడు. గమనించారా? సో ఒక స్త్రీ పరిచర్య బైబిల్ గ్రంథ వాక్యానుసారంగా మనం మాట్లాడుకుంటే లోబడుటలో ఉన్న మహిమని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు మనకి నేర్పించింది ఏంటి? భూమి మీదకి రావడం ద్వారా ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాడు. జీసస్ టాట్ దట్ గ్లోరీ ఆఫ్ సబ్మిషన్ బై కమింగ్ టు ఎర్త్. సబ్మిషన్ అంటే అందరూ తక్కువ అనుకుంటారు, ప్యూన్స్ చేస్తారు, లోవర్ పీపుల్ చేస్తారు, లో కేటగిరీ పీపుల్, సి క్లాస్ డి క్లాస్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు చూస్తారు. ఈ సబ్మిషన్, లోబడటం అనేది ఒక బానిసత్వము అని అనుకుంటారు చాలామంది స్త్రీలు, కానీ గొప్ప అధికారము కలిగి ఉండాలి అన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే గమనించండి, యేసు ప్రభు నేర్పించింది ఏంటంటే భూమి మీదకి వచ్చినప్పుడు లోబడటంలో ఉన్నటువంటి మహిమని చూపించాడు. మీకు గుర్తుందా, యేసు ప్రభు కలువరి సెలవు యొద్దకి వెళ్ళక ముందుగా ముందు రోజు శిష్యులతో కలిసి పస్కా బలిలో పాల్గొంటారు. ఓకే, లాస్ట్ సప్పర్ అంటాం మనం. సో వాళ్ళందరూ ముందు అంతా నడిచి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళన్నీ కూడా డర్ట్గా ఉండటం వల్ల అక్కడ బకెట్ ఉంది, నీళ్లతో నింపబడి ఒక టవల్ ఉంది. సో ఇప్పుడు ఎవరు కాళ్ళు కడుగుతారు? గమనించండి, మత్తయ్య ఏమో అకౌంటెంట్, ఆయన కామర్స్లో మంచి అకౌంటెంట్ చేసి ఉంటాడు, ట్యాక్స్ కలెక్టర్, నేను ఎందుకు కడుగుతాను అనుకుంటాడు. యోహాన్ ఏమంటాడు? నేను ప్రధాన యాజకుడికి బంధువుని, సో నేను కడుగను అంటాడు. పీతర్ అంటారు, పీటర్ మనసులో అనుకుని ఉండొచ్చు, నేను ఆల్రెడీ లీడర్ని, కానీ ఇస్కరియోత్ యూదా, నేను ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. ఇలా ఒక్కొక్కరు నేను గొప్ప గొప్ప అనుకుంటే మిగిలింది ఎవరప్పుడు? యేసుప్రభువే. యేసుప్రభువే ఒక్కొక్కరి పాదాలని కడుగుతాడు. ఇది వాస్తవానికి ఒక బానిస చేసే పని, ఆయన సేవకుడు కూడా కాదు, బానిస చేసే పని, కానీ యేసుప్రభు చేసి చూపించాడు. ఎందుకు అని అంటారు? సబ్మిషన్లో, లోబడటంలో ఉన్న మహిమని నేర్పించడానికి చేశాడు. జీసస్ క్రైస్ట్ని గమనించండి, సాధారణమైన మనిషిగా ఒక్కొక్కరు ఒక్కొక్క టైటిల్ని అనుకుంటే యేసుప్రభు ఏమన్నాడంటే మనుష్య కుమారుడు అన్నాడు. చూడండి, జీసస్కి టైటిల్ ఏంటి? మనుష్య కుమారుడు. అంటే అర్థం ఏంటి? సాధారణ మనిషి కుమారుడిలాగే లోకంలో జీవించాడు. వాస్తవానికి పరిశుద్ధాత్మ గర్భము ధరించడం ద్వారా జన్మించాడు. మానవుడికి జన్మించినప్పటికీ సాధారణ మానవుడిగా, కుమారుడిగా జీవించాడు, మనుష్య కుమారుడిగా. అంటే అర్థం ఏంటి? ఆయన రెవరెండ్ డాక్టర్ జీసస్ కాదండోయ్, ఆయన ఫాదర్ జీసస్ కూడా కాదు, పాస్టర్ జీసస్ కూడా కాదు. ఈ టైటిల్స్ అన్నీ తీసుకోలేదు ప్రభు. ఆర్డినరీ మ్యాన్ లాగా జీవించి తన జీవితం అంతా సబ్మిషన్, లోబడటంలో ఉన్నటువంటి గ్లోరీని, మహిమని చూపించాడు. గమనించారా? ఈరోజు ఇంటిలో ఎవరు ఈ లోబడటంలో ఉన్న మహిమను చూపించగలరు? హూ కెన్ షో ద గ్లోరీ ఆఫ్ సబ్మిషన్? అక్కడ రాసింది ఆ బైబిల్లో, పురుషులు లేక భర్తలారా మీ భార్యకి లోబడి ఉండుడని, నో, భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి. సబ్మిట్ టు యువర్ హస్బెండ్స్ అండ్ వైఫ్స్కి రాసింది కదా, ఆ స్పిరిట్ ఆఫ్ సబ్మిషన్, లోబడేటువంటి ఆత్మ, సమర్పించుకునేటువంటి ఆ మహిమను చూసారా? పిల్లలు భార్య లోబడటం చూసి అదే స్పిరిట్ని నేర్చుకుంటారు, పేరెంట్స్కి లోబడటం నేర్చుకుంటారు. సబ్మిషన్ అనేది స్లేవరీ కాదు, అది బానిసత్వమా, స్లేవా అని చాలామంది అనుకుంటారు.
అది ఈ లోకం నేర్పించేటువంటి ఒక సాతాను ఆలోచన అది. గమనించండి, ఒకవేళ భర్తకి చెప్పడానికి భయం అవుతుందేమో అని అనుకుంటారు, సబ్మిషన్ అంటే భయపడాలేమో అనుకుంటారు. కాదు కాదు, లోబడి ఉండాలి అని లేఖనం చెప్తుంది. దానికి దేవుడు స్త్రీకిచ్చిన పరిచర్య ఏంటంటే సహకారిగా, సాటి అయిన సహకారిగానే భూమి మీద స్త్రీని చేశాడు. అధికారిగా ఉండటానికి చేయలేదు. ఆది కాలం నుంచి మనం చూస్తే సాటి అయిన సహకారి, హెల్పర్గా చేశాడు. సో స్త్రీ పరిచర్య హెల్పింగ్ అనమాట. ఉదాహరణకి భర్త ముఖం పైన ఏదో నల్ల మచ్చలాగా ఏదో ఉందనుకో, భర్తకి చెప్పడానికి భయపడతారా స్లేవ్ అనుకొని? కాదు. సబ్మిషన్ ఏంటంటే ప్రేమతో, బేబీ డార్లింగ్ నీ ముఖంలో అదేదో ఉంది అది తీసేసుకోవా ప్లీజ్ అనాలి, లేకపోతే నీ జుట్టు సరిగ్గా కోమ్ చేసుకోలేదు సరిగ్గా దూకోవా అనాలి. ఇవి హెల్పర్, సహకారి చేసేటువంటి పనులు. సో హెల్పింగ్ మినిస్ట్రీని ప్రభువు స్త్రీకి ఇచ్చాడు. ఒకవేళ భర్త లేక పురుషుడు కటువుగా మాట్లాడి ఉంటే, రూడ్గా మాట్లాడి ఉంటే, అప్పుడు భార్యగా స్త్రీగా చెప్పాల్సింది ఏంటంటే బహుశా కొంచెం నిదానంగా చెప్పు ఉండాల్సిందండి, ఆ వ్యక్తితో అంత గట్టిగా మాట్లాడకుండా ఉండాలి అని అని ఉండాలి. అంతేగాని ఎందుకు అంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది, వై డిడ్ యూ స్పీక్ లైక్ దట్ అని గట్టిగా మాట్లాడడానికి బైబిల్ అనుమతించట్లేదు. సో సబ్మిషన్, లోబడి ఉండడంలో ఉన్నటువంటి ఆ గ్లోరీ, మనం ఆ వాల్యూని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్నిసార్లు భర్తల మీద అరుస్తారు స్త్రీలు. గమనించండి, భర్తకి లోబడడం నేర్చుకోకుండానే విశ్వాసులు చాలామంది, భర్తకి లోబడని భక్తులు కూడా ఈరోజు బలిపీఠాలను ఎక్కుతున్నారు. కానీ దేవుని వాక్యం అందుకు అనుమతించట్లేదని జ్ఞాపకం ఉంచుకోవాలి. సబ్మిషన్ మినిస్ట్రీ, హెల్పింగ్ మినిస్ట్రీ, ఆ ప్రభువు ఆ ఇంటిని కట్టే మినిస్ట్రీని ఇచ్చాడు. కనుక ఈ విషయంలో లోబడటం చూసి పిల్లలు నేర్చుకుంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏ విధంగా హెల్పర్గా ఉండాలి? సబ్మిషన్తో ఉండాలి. ఈ లోబడటాన్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. చాలామంది కుటుంబాల్లో పిల్లలు తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుంది. ఎందుకు అని అడిగితే సింపుల్గా తెలుసుకుంటొచ్చు, వాళ్ళ మదర్ లేకపోతే భార్య భర్త ఎడల అలాగే ప్రవర్తించేది, లోబడకుండా అరిచి ఉండేది, ప్రతిసారి అరుస్తూనే ఉండేది, లోబడకుండా ఉండటం వల్ల పిల్లలు తల్లిని చూసి నేర్చుకున్నారు. ఆ విధంగా ఆ ఇల్లు కట్టబడట్లేదు, మూర్ఖురాల్లాగా పెరికి వేసుకుంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంటిని గురించిన పరిచర్య దేవుడు స్త్రీకి ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. సిస్టర్స్, మీకు దేవుడు గొప్ప పరిచర్యను ఇచ్చాడు. మీ ఇంటిని కట్టుకోండి, మీ పిల్లల్ని పెంచి వాళ్ళకి ఎలాగూ జీవించాలో నేర్పించండి. సాటి స్త్రీలకి, యవన స్త్రీలకి ఏ విధంగా భర్తలతో నడుచుకోవాలో, కుటుంబాన్ని కట్టుకోవాలో నేర్పించండి. వాక్యానుసారంగా బ్యాలెన్స్డ్ మినిస్ట్రీలో, బ్యాలెన్స్డ్ స్త్రీగా వాక్యాన్ని, సమతుల్యతను పాటిస్తూ పరిచర్యను కొనసాగించడానికి ప్రభు సహాయాన్ని అడగండి. అలాంటి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక.